హలో, వెల్కమ్ టు హిందీ టైం. ఈరోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. ఓకేనా? స్టార్ట్ చేద్దామా. నేను రేపటి నుండి రాను. ఇన్ హిందీ మై కల్ సే నహీ ఆతా. నేను అంటే మై, రేపటి నుండి అంటే కల్ సే, రాను అంటే నహీ ఆతా. నేను రేపటి నుండి రాను. ఇన్ హిందీ మై కల్ సే నహీ ఆతా. మనం ఎక్కడైనా ఆఫీస్లో పనిచేసేటప్పుడు కానీ, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, మన ఫ్రెండ్స్తో కానీ, కొలీగ్స్తో కానీ మాట్లాడేటప్పుడు ఇలా అంటాం, నేను రేపటి నుంచి రాను అంటాం కదా. దాన్ని హిందీలో మై కల్ సే నహీ ఆతా. ఇన్ ఇంగ్లీష్ ఐ వోంట్ కమ్ ఫ్రమ్ టుమారో. రేపటి నుంచి ఎందుకు రారు. ఇన్ హిందీ కల్ సే క్యూ నహీ ఆతే. రేపటి నుంచి అంటే కల్ సే, క్యూ అంటే ఎందుకు, రారు అంటే నహీ ఆతే. రేపటి నుంచి అంటే కలిసే, ఎందుకు అంటే క్యూ, రారు అంటే నహీ ఆతే. రేపటి నుంచి ఎందుకు రారు. ఇన్ హిందీ కలిసే క్యూ నహీ ఆతే. అడుగుతారు ఎవరైనా రేపటి నుంచి నేను రానంటే మరి ఎందుకు రారు అడుగుతారు కదా. దాన్ని హిందీలో కలిసే క్యూ నహీ ఆతే. ఇన్ ఇంగ్లీష్ వై వోంట్ యు కమ్ ఫ్రమ్ టుమారో. నాకు మరో ఉద్యోగం వచ్చింది. దీని హిందీలో నాకు వేరే ఉద్యోగం వచ్చిందని కూడా అంటారు. మనం ఎక్కడైనా ఆఫీస్లో పనిచేస్తున్నామంటే అక్కడ ఆల్రెడీ మనకు ఉద్యోగం ఉంటుంది కాబట్టి నాకు వేరే ఒక ఉద్యోగం వచ్చింది అంటాం మన కొలీగ్స్తో మాట్లాడేటప్పుడు. నాకు మరో ఉద్యోగం వచ్చింది. ఇన్ హిందీ ముజే దూసరి నౌకరి మిలి అంటాం. ముజే అంటే నాకు, మరో అంటే దూసరి, ఉద్యోగం అంటే నౌకరి, వచ్చింది అంటే మిలి. నాకు మరో ఉద్యోగం వచ్చింది. ఇన్ హిందీ ముజే దూసరి నౌకరి మిలి. ఇన్ ఇంగ్లీష్ ఐ గాట్ ఎనదర్ జాబ్. జీతం ఎంత. ఎవరైనా సరే మిమ్మల్ని ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే కదా, వేరే ఉద్యోగం వచ్చిందంటే మరి ఆ జీతం ఎంత, మీకు సాలరీ ఎంత అని అడుగుతారు కదా. జీతం ఎంత. ఇన్ హిందీ తన్ఖా కితనీ హై. జీతం అంటే హిందీలో తన్ఖా అంటారు. తన్ఖా అంటే జీతం లేదా వేతనం అని కూడా అంటారు. జీతం ఎంత. ఇన్ హిందీ తన్ఖా కితనీ హై. ఇన్ ఇంగ్లీష్ హౌ మచ్ ఈజ్ ద సాలరీ. నేను చెప్పను. ఇన్ హిందీ మై నహీ బతాఊంగా. ఎవరైనా సరే చెప్పడం ఇష్టం లేని ఏంటంటే సాలరీ, చెప్పరు ఎవరు కూడా. నేను చెప్పను. ఇన్ హిందీ మై నహీ బతాఊంగా. నేను చెప్పను అనే దాన్ని హిందీలో ఏమంటారు, మై నహీ బతాఊంగా. ఇన్ ఇంగ్లీష్ ఐ వోంట్ టెల్. మీకు ఉద్యోగం ఎక్కడ వచ్చింది. ఇన్ హిందీ ఆప్కో నౌకరీ కహా ఆయి. మీకు అంటే ఆప్కో, ఉద్యోగం అంటే నౌకరీ, ఎక్కడ అంటే కహా, వచ్చింది అంటే ఆయి. మీకు ఉద్యోగం ఎక్కడ వచ్చింది. ఇన్ హిందీ ఆప్కో నౌకరీ కహా ఆయి. ఇన్ ఇంగ్లీష్ వే డిడ్ యూ గెట్ ద జాబ్. నాకు బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. ఇన్ హిందీ ముజే నౌకరీ బెంగళూర్ మే ఆయి. ఎక్కడ వచ్చింది ఉద్యోగం, బెంగళూరులో. నాకు అంటే ముజే, నౌకరీ అంటే ఉద్యోగము, వచ్చింది అంటే ఆయి. నాకు బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. ఇన్ హిందీ ముజే నౌకరీ బెంగళూర్ మే ఆయి. ఇన్ ఇంగ్లీష్ ఐ గోట్ ఏ జాబ్ ఇన్ బెంగళూర్. బెంగళూర్ ఎప్పుడు వెళ్తున్నారు. ఇన్ హిందీ బెంగళూర్ కబ్ జా రహే హై. ఎప్పుడు అంటే కబ్, వెళ్తున్నారు అంటే జా రహే హై. బెంగళూరు ఎప్పుడు వెళ్తున్నారు. ఇన్ హిందీ బెంగళూర్ కబ్ జా రహే హై. ఎప్పుడు అంటే కబ్, వెళ్తున్నారు అంటే జా రహే హై. బెంగళూర్ ఎప్పుడు వెళ్తున్నారు. ఇన్ హిందీ బెంగళూర్ కబ్ జా రహే హై. ఇన్ ఇంగ్లీష్ వెన్ ఆర్ యూ గోయింగ్ టు బెంగళూర్. ఈరోజు సాయంత్రం వెళ్తున్నాను. ఇన్ హిందీ ఆజ్ షామ్ కో జా రహా హూ. ఈరోజు అంటే ఆజ్, సాయంత్రం అంటే షామ్ కో, వెళ్తున్నాను అంటే జా రహా హూ. ఈరోజు సాయంత్రం వెళ్తున్నాను. ఇన్ హిందీ ఆజ్ షామ్ కో జా రహా హూ. ఇన్ ఇంగ్లీష్ ఐఎమ్ గోయింగ్ టుడే ఈవినింగ్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో
కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారో ఆ ఊరు పేరు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి, రాయండి. ఓకేనా? చూస్తూనే ఉండండి హిందీ టైం.